राज्य मेले अग्रिकल्चर मार्केट व्यवस्थ वाल रैतु नष्टपोतुन्नाडु मेम दानि संस्करिस्तां अनि अंटुन्नारु मीरेमंटारु దళారీల మార్కెట్ వ్యాపారులు దళారీలు ఇవాల వ్యవసాయ మార్కెట్ల రాజ్యం వెళ్తున్న నిజం కమిషన్ ఏజెంట్లకు వ్యవసాయ మార్కెట్లో ఉన్న కుమ్ముక్కు నిజం ఇయాల వ్యవసాయ మార్కెట్లో రాజకీయ ప్రభావాలు నిజం వ్యవసాయ మార్కెట్లు చాలా లోపభూయిష్టంగా సదుపాయాలు లేకుండా అనేక సందర్భాల్లో రైతుల ఆగ్రహానికి గురి కావడం నిజం ఇవన్నీ నిజం దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు పరిస్కారం ఏంటి అనేదే క్వశ్చన్ పరిస్కారం ఏంటంటే వీటిని బాగు చేయాలి వీటిని బాగు చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది అగ్రికల్చరల్ మార్కెట్ లో చేస్తోనే బాగు చేయొచ్చు మీరు కావాలంటే నేను ఛాలెంజ్ చేసి చూపెడతాను నాకు మార్కెట్ అప్పచెప్పండి విత్ ఇన్ 6 మంత్స్ లో అది మోడల్ వ్యవసాయ మార్కెట్ గా మార్చి తీరకపోతే నేను జీవితంలో టీవీ కెమెరాల ముందుకు రాను సో ఇది ఓపెన్ ఛాలెంజ్ సమస్యది కాదు పోనీయండి ప్రైవేట్ మార్కెట్లు వస్తున్నాయి ఇప్పుడు కూడా ప్రైవేట్ మార్కెట్లు ఉన్నాయి కదా మరి ప్రైవేట్ మార్కెట్ లో రైతుకి ఎక్కువ ధర వస్తున్నాయా నేను అందుకే ఓపెన్ ఛాలెంజ్ చేశాను రిలయన్స్ దుకాణంకి వెళ్ళి మీరు చూడండి కూరగాయలు దొరుకుతాయి ఆకుకూరలు దొరుకుతాయి కొత్తిమీర దొరుకుతుంది సో రిలయన్స్ ఫ్రెష్ వాడు ఎక్కడో కాన రైతు దగ్గర కొనుంటాడు కదా అక్కడ కొత్తిమీరకు మనం ఇచ్చిన రేట్ కన్నా రిలయన్స్ వాళ్ళు ఎక్కువ ఇచ్చారా ఇస్తే రిలయన్స్కి అమ్ముకోమందాం మనకెందుకు సో అభ్యంతరం లేదు కదా ఇవాళ అదంతా ఎందుకు ఇవాళ సన్న వడ్లు ఉన్నాయి సో 1880 రూపాయలు కనీస మద్దతు ధర రైతులు అంటున్నారు 2500 కావాలంటున్నారు ఎందుకంటే సన్న వడ్లు పండించడానికి సమయం ఎక్కువ పడుతుంది డిసీజ్ ససెప్టబిలిటీ ఎక్కువ అంటే చీడపీడల బాధ ఎక్కువ మాకు ఉత్పత్తి ఖర్చు ఎక్కువైంది సో మాకు 2500 కావాలంటున్నారు ప్రభుత్వం అంటుంది మేము 1880 మీకు కనీస మద్దతు ధర కేంద్రం ప్రకటించింది కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ఇస్తే కేంద్రం ఒప్పుకోదు అని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అంటుంది వాస్తవంగా కేరళలో 800 ఎక్కువ ఇచ్చి బోనస్ ఇచ్చుకుంటున్నారు అది వేరే విషయం సో ఇవాళ ప్రభుత్వం కొననంటుంది కనుక వెంటనే ఐటీసీ రిలయన్స్ వీళ్ళందరూ రంగంలో దిగి వెంటనే దాన్ని 2500 కొంటే మనం అద్దంటామా అండి మనకి ఆయన కార్పొరేట్ల వ్యతిరేకమా మరి 1880 ప్రభుత్వం ఇస్తా అంటే 2500 మీరు ప్రైవేట్ మార్కెట్ ఇవ్వండి అభ్యంతరం ఏమన్నా దానికి ఎవరైనా అడ్డం వస్తే మనమే పోయి ధర్నా చేద్దాం మీరు ఎందుకు అప్పచెప్తే ఐటీసీకి వెంటనే రైతులు ఐటీసీకి వెంటనే 2500 కొనుక్కొని ఇవ్వాలి అని చెప్పి ధర్నాలు చేద్దాం అభ్యంతరం ఏమున్నది ఇవాళ బీహార్లో 2006లో వ్యవసాయ మార్కెట్లు రద్దు చేశారు ఇప్పటి వరకు వ్యవసాయ మార్కెట్ లేవు 2006 నుంచి తగ్గుతూ 2015లో 9000 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉంటే ఇప్పుడు కేవలం 1619 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మాత్రమే బీహార్లో ఉన్నాయి మరి బీహార్లో ఇవాళ కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ ప్రైవేట్ వ్యాపారులు ధర చెల్లిస్తున్నారా మీకు ఐటీసీ ఇవాళ సుశీల్ కుమార్ మోడీ బీజేపీ నాయకులు బీహార్ ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు మా రాష్ట్రంలో గొప్పతనం రైతు దగ్గరికి నేరుగా క్యాంపస్ ప్లేస్మెంట్ల రాగా కంపెనీలే వచ్చి కొనుక్కుంటాయి అంటే క్యాంపస్ ప్లేస్మెంట్ ఆయన అనలేదు నేను చెప్తున్నాను రైతులే వచ్చి కంపెనీలో రైతు దగ్గరికే వచ్చి కొనుక్కుంటాయి ఐటీసీ వాళ్ళు ఆశీర్వాద్ గోధుమ పిండి కొరకు మా బీహార్ గోధుమ రైతుల దగ్గరికి వచ్చి 3 లక్షల టన్నుల గోధుమలు కొనుక్కపోయారు ఇది మా ప్రభుత్వ గొప్పతనం అన్నాడు ఏది నిజమే 3 లక్షల టన్నులు కొనుక్కపోయారు ఎంత కొనుక్కపోయారు అది చెప్పలే ఆయన 1800 రూపాయల కొనుక్కపోయారు క్వింటాలకు కనీస మద్దతు ధర 1925 పంజాబ్లో కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ వచ్చింది కనీస మద్దతు ధరకు 1925 ప్రభుత్వం కొంటే ఆటోమేటిక్గా ఒక 20% స్వేచ్ఛ మార్కెట్లో ధర పెరుగుతుంది డిమాండ్ పెరిగి సో ఇక్కడ 1924 కనీస మద్దతు ధర తీసుకుందాం కనీస మద్దతు ధర 1925 ఉంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 1925 పెడుతుంటే ఐటీసీ 1800 పెట్టింది అంటే క్వింటాల్కు 125 రూపాయలు టన్నుకు 1250 రూపాయలు 3 లక్షల టన్నులకు మీరే లెక్కేయండి 1250 ఇంటూ 3 లక్షలు అంటే సుమారు 35 కోట్లు వస్తాయి అంటే ఐటీసీ కంపెనీ రైతులకు 38 కోట్లు పంగనామం పెట్టినందుకు బీజేపీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ సగర్వంగా చెప్పుకుంటున్నాడు మేము చూడండి ఐటీసీకి 37 అని చెప్పేది ఏంటి అసలు ఐటీసీకి 37 కోట్లకు మేము ఇప్పించామంటున్నారు మరి ఇంతకన్నా పెద్ద మధ్య దళారీలు ప్రభుత్వాలు తయారైతే దీనికి ఎవడ ఆన్సరు నిజంగానే ప్రైవేట్ కంపెనీల వలన ధరలు పెరిగితే బీహార్లో కనీస మద్దతు ధర 1925 ఉంటే మీరు 2200 ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను సో ఇవాళ ఓపెన్గా అమిత్ షా గారిని రమ్మంటున్నాను ఇక్కడ సన్నవడ్లకు 1880 కన్నా ఎక్కువ ప్రభుత్వం ఇవ్వనంటుంది కనీస మద్దతు ధర మీరు 2500 ఇప్పియండి సార్ అంటున్నాం 2023లో మీకే ఓట్లేస్తాం మాకు అభ్యంతరం రేపు నాగార్జున సాగర్లో మీకే ఓట్లేస్తాం మీరు 2500కు సన్నవడ్లు రేపు వెంటనే కేంద్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ కంపెనీలన్నిటి పట్టుకొచ్చి బండి సంజయ్ గారి నాయకత్వంలో ఐటీసీ ఆదాని ఆల్ రిలయన్స్ వీళ్ళందరూ వచ్చి ఇమిడియట్ గా నాగార్జున సాగర్ దగ్గర ఒక కొనుగోలు కేంద్రం పెట్టి సన్న వడ్లు ఎవరు పండించినా 2500 చెల్లిస్తారు ఈ కంపెనీలు మేము కొనేస్తామని చెప్పండి బ్రహ్మాండం కదా నాగార్జున సాగర్ గెలుస్తారు కదా అభ్యంతరం ఏంది ప్రైవేట్ మార్కెట్లకు మాకన కోపమా ఎక్కువ రేట్ వస్తే మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు సిచువేషనల్ అసెస్మెంట్ సర్వే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ నా సంస్థ కాదు మీ సంస్థ కాదు వీళ్ళు ఉత్తరప్రదేశ్లో కనీస మద్దతు ధర మీకు ప్యాడీకి కనీస మద్దతు ధర మీకు 1250 ఉన్నప్పుడు నేను ఇది 2012-13 అనుభవం 2-3 years కింద అనుభవం చెప్తున్నా 1250 ప్యాడీకి కనీస మద్దతు ధర ఉన్నప్పుడు పంజాబ్లో సగటున ఒక చిన్న సన్నకారు రైతుకు 1500 వచ్చింది కారణం ఏంటంటే 50% ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతు ఎంఎస్పీకి అమ్ముకున్నాడు అక్కడ 1250 ఎంఎస్పీ ఉంటే సగటున 1500 వచ్చింది కానీ ఉత్తరప్రదేశ్లో 1250 ఎంఎస్పీ ఉంటే 1010 రూపీస్ వచ్చింది కారణం ఏంటంటే పంజాబ్లో రైతు పండించిన ప్యాడీలో 50% ఎంఎస్పీకి ప్రభుత్వం కొనుగోలు చేసింది ఉత్తరప్రదేశ్లో కేవలం 16% మాత్రమే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఈ లెక్కల గణాంకాలు తప్పైతే మీరు వెళ్ళి కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో చూడండి సిచ్యువేషనల్ అసెస్మెంట్ సర్వే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ మీకు ఆ రెఫరెన్స్ సోర్స్ కూడా చెప్తున్నాను పోనీ ఈ రెఫరెన్స్ సోర్సులు పక్కా పెట్టండి నేను ఇంతకుముందు చెప్పినట్టు సన్నవాట్లకు ఇప్పుడు ఆల్రెడీ కాంట్రవర్సీ నడుస్తుంది కదా టీఆర్ఎస్ను కేసీఆర్ను ఈజీగా ఓడించవచ్చు కదా అందుకే మీకు వెంటనే ప్రైవేట్ వ్యాపారాలను పట్టుకరండి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ చైన్లను పట్టుకరండి బ్రహ్మాండంగా ఐటీసీని పట్టుకరండి రిలయన్స్ పట్టుకరండి ఆదానిని పట్టుకరండి ముఖేష్ అంబానీని పట్టుకరండి మీరు నాగార్జున సాగర్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టండి సన్న వడ్లు అన్నింటినీ 2500 రైతుల దగ్గర కొనండి ఖచ్చితంగా నేను కూడా నాగార్జున సాగర్లో వచ్చి మీ తరఫున ప్రచారం చేస్తాను ఇది ఓపెన్ గా నేను బీజేపీకి ఇస్తున్నటువంటి ఆఫర్ మీరు నేను కలిసి సన్న వడ్లకు 2500 ఇప్పించి మనకు ఐటీసీలతో రిలయన్స్లతో ధర పలికించినటువంటి పార్టీకి ఓటేద్దామని ప్రచారం చేద్దాం మాకే అభ్యంతరం అండి ప్రొఫెసర్ గారు వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ అంటే ప్రభుత్వ సంస్థల ద్వారా పంటల సేకరణ ఆగిపోదు అది కంటిన్యూ అవుతుంది అంటున్నారు అంతేకాదు కనీస మద్దతు ధర కూడా ఉంటుంది అని అంటున్నారు యా నిజమే మీరు 3 చట్టాలు ఎక్కడుందో ఏ పేరాలు ఉందో చెప్పండి ఈ మాట అంటున్నారు కరెక్టే చట్టంలో ఉండాలి కదండి చట్టంలో లేదు చట్టంలో లేకుండా చట్టంలో ఉన్న జిఎస్టీ నష్టపరిహార చట్టం అమలవుతుందా ఇది దీని కొరకు జిఎస్టీ నష్టపరిహార చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది అందులో ఏం చెప్పారు రాష్ట్రాలకు గనక తక్కువ ఆదాయం జిఎస్టీ ద్వారా వస్తే నష్టపరిహారం చెల్లిస్తాం ఇది పార్లమెంట్లో అమలైందా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన హామీ ఆనాటి ప్రతిపక్ష నాయకులు అరుణ్ జైట్లీ వెంకయ్యనాయుడు డిమాండ్ చేస్తే ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా మరి ప్రత్యేక హోదా అమలైందా ఆంధ్రప్రదేశ్కు మీరు ప్రామిస్ను ఎట్లా అమలు చేస్తామని నమ్ముతాం మీరు చెప్తే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కనీస మద్దతు ధర ఉంటది అంటే మేము నమ్మేయాలనా జిఎస్టీ నష్టపరిహార అనుభవం మాకుంది ప్రత్యేక హోదా మాకుంది పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది దాంట్లో అమలు కాని ఎన్ని చెప్పాలి కడప స్టీల్ ప్లాంటు బయ్యారం స్టీల్ ప్లాంటు మీకు రామాయంపేట పోర్టు వెనుకబండ ప్రాంతాల మౌలిక వసతుల పోలవరం జాతీయ హోదా నిధులు కూడా ఓ సాంకేతికంగా చెప్తున్నారు ఇవన్నీ చెప్పారు కదా ఆఖరికి పోలవరంకి ఏమైంది పోలవరంకు కూడా ఇవాళ పరిస్థితి ఏంటి మేము R&R ఉండదు అంటున్నారు R&R ఉంటుంది ఉండకుండా ప్రాజెక్ట్ ఎట్లుంటది ఎక్కడన్నా సాధ్యమా మేము పునాది లేకుండా ఇంటి ఖర్చిస్తాం అన్నట్టున్నది కరెక్ట్ మరి నీళ్ళు వచ్చి నిండినాక ప్రజలు R&R లేకపోతే అది పోలవరం ప్రాజెక్టు ఓన్లీ ఆనకట్ట అవుతుందట ఆనకట్ట అవుతుందట కాలువలు కాదు ఆనకట్ట కాలువలు అవుతుంది కానీ R&R కాదు అని లెక్కలు చెప్పడం లేదా అయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుభవం ఉంది తెలుగు ప్రజలకు అనుభవం ఉంది ఇది అనుభవం చెప్తున్నాను నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను బీహార్లో ఇలాగే చెప్పారు 2006లో వ్యవసాయ మార్కెట్ రద్దు చేసినప్పుడు అసలు ఏమీ కాదు అన్ని ఉంటాయి అని చెప్పారు ఏం జరిగింది 2015లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు 9000 ఉంటే ఇవాళ 1619 పడిపోయింది ఇవాళ బీహార్లో వీట్ గోధుమ ప్రొక్యూర్మెంట్ జీరో బీహార్ నుంచి ఒక్క గింజ గోధుమ కూడా ఇవాళ ప్రభుత్వాలు కొనడం లేదు ప్యాడీలో కేవలం 20% ప్రభుత్వం కొంటోంది మరి ఈ ధరలు పడిపోయాయి కదా మన కళ్ళ ముందు జరిగింది కదా నీకు మేజుకు 1850 కనీస మద్దతు ధర ఉంటే బీహార్లో 1000-1300 మధ్యలో వస్తుంది నేను ఇంతకుముందు చెప్పాను గోధుమలకు 1925 ఎంఎస్పీ ఉంటే 1800 వస్తుంది ప్యాడీకి 1815 ఎంఎస్పీ ఉంటే మీకు కేవలం 1350 వస్తుంది. మరి బీహార్ అనుభవం మా కళ్ళ ముందు ఉన్నది, ఆంధ్రప్రదేశ్ అనుభవం మా కళ్ళ ముందు ఉంది, జీఎస్టీ నష్టపరిహార అనుభవం మా కళ్ళ ముందు ఉంది. ఇక ఇదంతా కాకుండా నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు వేసి ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. ఇంకా వేరే పక్కకు పెడదాం. సో ఇవి మన కళ్ళ ముందు అనుభవాలు ఉన్నాక రైతుల్ని నమ్మమంటే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, కనీస మద్దతు ధర ఉంటుంది, ఆన్ పేపర్ ఉంటుంది. రియాలిటీలో జరగబోయేది ఏంటి? ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళు లేవా? ప్రభుత్వ ఆసుపత్రులు లేవా? లేక అయినా పేదవాడికి విద్యా వైద్యం ఎందుకు అందుబాటులో ఉండడం లేదు? ఉన్నాయి కదా, ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి, అయినా విద్యా వైద్యం అందుబాటులో లేదు కదా. ఇప్పుడు రేపు జరగబోదు అదే. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉంటాయి, వ్యవసాయ మార్కెట్లు ఉంటాయి, కనీస మద్దతు ధర కాగితం పైన ఉంటుంది, కానీ ఎక్కడా అమలు కాదు. మీకు ఇలా పప్పు దినుసుల కనీస మద్దతు ధర ఉంది. మీరు ఏ పప్పు దినుసులకు కనీస మద్దతు ధర వచ్చిందో చెప్పండి నాకు. ఎంఎస్పీకి పప్పు దినుసులు అమ్ముడుపోతున్నాయా ఇక్కడ ఎక్కడన్నా దేశంలో? మరి ఉన్నది కదా, పప్పు దినుసులు కూడా ఎంఎస్పీ ఉంది. అంటే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఇలా పప్పు దినుసుల్లో లేదు. లేకపోవడం వల్ల ఏమవుతుంది? కానీ ఎంఎస్పీ ఉన్నా కూడా అది మార్కెట్లో రావడం లేదు కదా.